నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణలోని రాజకీయ పార్టీలకు శ్రావణ మాసం టెన్షన్ పెడుతోంది వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం అన్ని పార్టీల్లో పెద్ద ఎత్తున నేతలు ప్రత్యాన్మయాలు చూసుకుంటున్నారు ఈ క్రమంలో టికెట్ దక్కకుంటే పార్టీ మారేందుకు ఆశావాహులు రెడీ అవుతున్నారు ఆషాఢమాసం కారణంగా అటువైపు నుంచి ఆఫర్లు వచ్చినా పార్టీలు మారేందుకు నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు దీంతో రాష్ట్రంలో చేరికల పర్వానికి కాస్త బ్రేకులు పడ్డాయి అయితే ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం ముగియనుంది మంగళవారం నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది దీంతో ఎన్నికలకు ముంగిట్లో ఏ నేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ పార్టీలను కలవర పెడుతోంది నేతలకు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో టికెట్ విషయంలో పార్టీ పెద్దలపై నేతలు ఒత్తిడి పెంచుతున్నారు ఏదో ఒకటి తేల్చాలని పట్టుపడుతున్నారు హామీ లభిస్తేనే పార్టీలో కొనసాగడం లేకుంటే కండువా మార్చాలనే ప్లాన్తో ఉన్నారు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు దీంతో అన్ని పార్టీల కు శ్రావణ మాసం సవాల్గా మారబోతుందనే చర్చ నడుస్తోంది అయితే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాష్ట్ర రాజకీయం వేడెక్కింది గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషణ మొదలు పెట్టాయి రకరకాల సర్వేలతో అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు పదును పెడుతున్నాయి మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్ కు పార్టీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఆందోళన కలిగిస్తుంటే కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ గ్రాఫ్ మెరుగుపడింది ఇక బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని భావించిన బీజేపీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ యోచిస్తున్నారనే టాక్ ఉంది అధినేత కనికరించకుంటే మార్చాలనే యోచనలో ఉన్నారని ఈ మేరకు ఇప్పటికే ఇతర పార్టీల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది ఇక రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో అధిష్టానం నిర్ణయం పలువురు బీజేపీ నేతల అసంతృప్తితో రగిలిపోతున్నారు త్వరలోనే వారంతా ప్రత్యామ్నాయాన్ని చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రచారం ఇక జోష్లో ఉన్న కాంగ్రెస్ లోకి చేరికలతో కొత్త పాత నేతల మధ్య చిచ్చు మొదలైంది దీంతో ఏ మాత్రం తేడా కొట్టినా పక్క పార్టీలో జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా పార్టీకి జలకిచ్చే నేతలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది లో ఉద్యమకారులు సీనియర్లు కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేసీఆర్ కేటీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఇక అధినేతను నమ్ముకుంటే ప్రయోజనం లేదని భావిస్తున్న పలువురు పక్క పార్టీల వైపు చూస్తున్నారు బీఆర్ఎస్ నేత పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోగా జూపల్లి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు ఇక ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ సైతం హస్తం కండువాతోనే దర్శనమిస్తున్నారు ఎమ్మెల్సీలకు టికెట్ కష్టమే అని సీఎం ప్రకటనతో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సైతం ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది సొంత పార్టీలోనే తనపై కుట్ర చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తేడా వస్తే ఆయన సైతం పార్టీ మారతారని ఇక బీజేపీ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ చంద్రశేఖర్ విశ్వేశ్వర రెడ్డి రఘునందర్ రావు రాజాసింగ్ పార్టీ మారతారనే ఊహాగానాలు కొంతకాలంగా గుప్పమంటున్నాయి దీంతో ఈ శ్రావణ మాసంలో జంపింగ్ గండాలను ఎలా అడ్డుకోవాలన్నది పార్టీలకు సవాల్ మారిందనే చర్చ నడుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి